ప్రత్యేక పరిణామాలు మారుతున్నాయి లేటెస్ట్గా చూసుకుంటే కార్క్యూని వేడాలని భారతీయులకు మరొకసారి విదేశాంగ శాఖ సూచించింది మరోసారి ఎంబసీ ఆదేశించింది బస్సులు రైళ్లు అందుబాటులో లేకపోతే ఖాళీ నడకనన్నా వెళ్ళండి పెసోచిన్ బబాయే బెజ్లు డోన్కా వైపు వెంటనే వెళ్ళమని చెప్పి ఆదేశించింది నాలుగైదు గంటల్లోనే ఖాళీ చేసేవని చెప్పి ఆదేశించింది మరోవైపున విదేశీ వ్యవహారాల మీద పార్లమెంట్ సంప్రదింపుల కమిటీ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిణామాల మీదన సమావేశం పెట్టి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పరిస్థితులన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు తాజాగా మరొక వైపును చూసుకుంటే అమెరికాకి రాకెట్ ఇంజన్ల సరఫరాని రష్యా నిలిపివేసింది ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్రమైన నేపథ్యంలో ఆంక్షలు విధించినందుకు గాను ప్రతీకారంగా ఈయూ నాటో దేశాలు పంతొమ్మిది వందల తొంభై నుంచి అమెరికా రష్యాకి రష్యా నుంచి రాకెట్ ఇంజన్లు వెళ్తూ ఉండేవి అయితే గతంలో ఇచ్చిన ఇంజన్లకు సర్వీసింగ్ కూడా చేయబోమని రష్యా ప్రకటించింది ఇది మరొక కీలకమైనటువంటి తాజా పరిణామం